హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, డిప్లొమాకి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో. ఇది కూడా అంతే, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్. సో క్వశ్చన్ చూద్దాం. టూ ఫోర్సెస్ ఈచ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 1000 న్యూటన్స్ ఆర్ యాక్టింగ్ అట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఫైండ్ ద రిజల్టెంట్ ఆఫ్ టూ ఫోర్సెస్. క్వశ్చన్ విషయం అంటే టూ ఫోర్సెస్ ఇచ్చినాడు, ఒకటి పి అనే ఫోర్స్, తర్వాత ఇంకొకటి క్యూ అనే ఫోర్స్. టూ ఫోర్సెస్ యొక్క వాల్యూ ఎంత ఉందంటే 1000 న్యూటన్స్ ఉంది. రెండు ఫోర్సెస్, టూ ఫోర్సెస్ కూడా ఎలా యాక్ట్ అవుతున్నాయంటే పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతున్నాయి, అంటే 90 డిగ్రీస్లో యాక్ట్ అవుతున్నాయి. అర్థమైందా? ఇది పి అనే ఫోర్స్, ఇది క్యూ అనే ఫోర్స్ తీసుకుంటే టూ ఫోర్సెస్ కూడా మనకు పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతున్నాయి. అయితే రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రిజల్టెంట్ అంటే ఏమి? ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఆర్ ఫార్మ్స్ ఇన్ టూ సింగిల్ ఫోర్స్ కదా రిజల్టెంట్ అంటే. సో రిజల్టెంట్ సంబంధించిన ఫార్ములా ఏముంది? పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఇది దీన్ని పీనే రాయాలని సార్ అంటే అది మీ ఇష్టం. పి అన్న రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు, లేదంటే ఓన్లీ ఎక్స్ రాయొచ్చు, క్యూని ఎఫ్ ఆఫ్ వై రాయొచ్చు, లేదా వై రాయొచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా? మీరు ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్లో ఏ ఫార్ములా ఉంటే అది తీసుకోండి. జస్ట్ పి అంటే హారిజాంటల్ ఫోర్స్, క్యూ అంటే వర్టికల్ ఫోర్స్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, నెక్స్ట్ ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలా. వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్. పి వాల్యూ ఎంత ఉంది మనకు? 1000. సో 1000 స్క్వేర్ ప్లస్ క్యూ వాల్యూ ఎంత ఉంది? 1000. సో 1000 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1000 స్క్వేర్ ప్లస్ 1000 స్క్వేర్. మరి 1000 ప్లస్ 1000, 2000 స్క్వేర్ చేయదండి. 1000 స్క్వేర్ ప్లస్ 1000 స్క్వేర్. ప్యారలల్ నాతో పాటు చేయండి. 1000 స్క్వేర్ ప్లస్ మరి 1000 స్క్వేర్ రెండు యాడ్ చేసి తర్వాత స్క్వేర్ రూట్ వేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? స్క్వేర్ రూట్ వేస్తే టోటల్ ఆన్సర్ 1414.21 న్యూటన్స్. దీన్ని కిలోలో రాయాలనుకుంటే 1.4142 కిలో న్యూటన్స్ అని కూడా రాయొచ్చు. రిజల్టెంట్ కాబట్టి, లోడ్ కాబట్టి న్యూటన్స్లో ఉంటుంది, కాబట్టి యూనిట్స్ కూడా న్యూటన్స్లోనే వస్తాయి. నేను ఈ పాయింట్ పెద్దగా ఉంది కాబట్టి 3 జీరోస్ ముందు పాయింట్ పెట్టినాను, కాబట్టి కిలో వచ్చింది 1.414 కిలో న్యూటన్స్. చాలామంది ఏమనుకుంటారంటే క్వశ్చన్లో కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ టూ ఫోర్సెస్ ఆర్ గివెన్ యాజ్ 1000 న్యూటన్స్ రైట్ యాంగిల్. ఓకే, అది కూడా అర్థమవుతుంది. రిజల్టెంట్ కనుక్కోమన్నాడు. రిజల్టెంట్ కనుక్కోమన్నాడు చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఆర్ వాల్యూ ఇచ్చేసినప్పుడు మనకు 1000, తర్వాత మనం రిజల్టెంట్ కనుక్కోవాలి కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, పిఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, మనకి ఆర్ కాస్ తీటా అని నేర్చుకున్నాం కదా. సో ఆర్ వాల్యూ వచ్చి 1000, తర్వాత కాస్ 45 డిగ్రీ రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి 90 డిగ్రీస్ క్యాలిక్యులేట్ చేసి ఇలా చేసుకుంటూ పోతారు. ఇది రాంగ్. మన క్వశ్చన్లో రిజల్యూషన్ అడగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్యూషన్ అడిగింటే దాని మీనింగ్ ఏమంటే రిజల్టెంట్ వాల్యూ నేను 1000 ఇచ్చినాను, మీరు రిజల్యూషన్ కనుక్కోండి, అంటే పీ వాల్యూని క్యూ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు మనం పీకి సంబంధించిన ఫార్ములా ఆర్ కాస్ తీటా అని, క్యూకి సంబంధించిన ఫార్ములా ఆర్ సైన్ తీటా అని రాసి ఫైండ్ అవుట్ చేస్తాం. క్వశ్చన్లో రిజల్యూషన్ అడిగితే మనకు అడిగినది రిజల్టెంట్. ఇక్కడ రిజల్టెంట్ కాబట్టి మనం ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలా, పీ వాల్యూ క్యూ వాల్యూ 1000 తీసుకొని. క్లియర్ కదా మొత్తం కాన్సెప్ట్ అంతా? ఓకే, థ్యాంక్ యూ.